సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కోదాడ రోడ్ లో హోండా షోరూం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంను కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించారని బాధితులు కోదాడ హుజూర్ నగర్ జాతీయ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాటి నుండి ఆ భూమి కబ్జాలో తామే ఉన్నామని, కొందరు బ్రతుకు తెరువు కోసం డబ్బా కొట్లు వేసుకున్నారని, వారికి కిరాయి ఇచ్చి ప్రతి నెలా అద్దెలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల కొందరు అన్యాక్రాంతంగా భూమిని కబ్జా చేశారని నకిలీ పత్రాలు సృష్టించి ఇది మా భూమి, ఇతరుల నుండి కొనుగోలు చేశామని దౌర్జన్యంగా అధికార పార్టీ అండతో కిరాయికి ఉంటున్న డబ్బా కొట్లను ఖాళీ చేయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం కోసం హుజూర్ నగర్ కోర్టును ఆశ్రయించామని, కోర్టు స్టే ఇచ్చిందని ఆయన కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించి అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అర్థమైందా? మీ క్లియర్ చెప్తున్నారు, కేఆర్ని ధిక్కరించు అని చెప్పేసి అయ్యే గుడ్డలో అయ్యే విధంగా కోర్టు తీసుకోండి. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, దాని ప్రకారం దయచేసి రోడ్డు కొంచెం పెద్ద వాళ్ళు రోడ్డు కూర్చొని మీ మీ పెద్దగా సివిల్ మీరు సివిల్ లైట్ బాగాలేదు సార్, బాధ చేసి ఏంది ఎవరు ఆక్యుపై చేసింది? ఎవరు ఎవరో పెద్ద మనిషి అట ఎవరండి? ఎవరండి ఆక్యుపై చేసింది? ఎవరు శ్రీనివాస్ గౌడ్, కొత్తగా శ్రీనివాస్. అది నాకు మొన్నతనంగా వేరే వాళ్ళతో ఇష్యూ ఇచ్చుకొని ఇది నాదని చెప్తున్నాడు. ఎవరండి ఇది ఆక్యుపై చేసింది? ఎవరు ఆక్యుపై చేశారు? శంకరు, దొండగా శ్రీనివాస్ గౌడు వాళ్ళిద్దరు కనబడ్డారు. నాకు వాడు కనబడ్డాడు కూడా చెప్తా, కానీ కనబడ్డాడు కూడా చెప్పాను కదా. వాళ్ళిద్దరు మీరు ఎప్పుడు 1960లో మా నాన్నగారు కొంటారు కొని, దానికి వాడు ఒకటి ఒక తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే అది తప్పు అని చెప్పేసి రెవెన్యూ కోర్టు కూడా ఇచ్చింది. కానీ దానిలో ఉన్న పొరపాట్ల వల్ల అది డిలీట్ కాలేదు. అసలు ఇది భూమి లేఅవుట్ కాని భూమి, రిజిస్టర్ చేయకూడదు. కానీ రిజిస్ట్రారు మరి ఏం చేశాడో తెలియదు, రిజిస్టర్ చేసి పారేశాడు. రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తప్పు ఇదే చెప్తున్నా కదా, అది ఎవరికైతే తప్పు డాక్యుమెంట్ ఎంట్రీ అయిందో దానిలో ఆ డాక్యుమెంటు తప్పు అని రెవెన్యూ కోర్టు డెసిషన్ ఇచ్చేసింది. నేను కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నాను. ఇక అది ఆ డాక్యుమెంట్ తప్ప